తాజా రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయో గదే అంశానికి సంబంధించి చాలా క్లారిటీగా ఒక అంశాన్ని అయితే తెరమిది తీసుకొచ్చిన కేసీఆర్ లో ఓటమి కలవర మొదలైంది అంటే వందకు వంద శాతం ఎందుకు మొదలు కాలేదు అనేది ఇప్పుడు ప్రధాన చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు కూడా పేరుకుపోయిన పరిస్థితి ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీద తీవ్రమైన వ్యతిరేకత కొనసాగుతుంది ఎటు చూసినా కూడా ఓటమి భయాలే చాలా స్పష్టమైన క్లారిటీగా కనిపిస్తున్నాయనేది ప్రధాన అంశం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంశం చర్చనీయ అంశంగా మారింది మారుతున్నది తనకు అనుకూలంగా ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాను ఏ విధంగా కూడా గట్టెక్కాలనే ప్రయత్నం చేసినా తాను ఏ విధంగా గెలవాలనే ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలతో పునాదులతో సహా కదలబోతున్నాయా వాస్తవికంగా కేసీఆర్ స్ట్రాటజీ అనేది ఎవరికి అర్థం కాని వ్యూహం మూడు నెలల పాటు ఎవరికి కనిపించకుండా ఉండి ఆ తర్వాత ప్రజల్లోకి వచ్చే ఒక అద్భుతమైన శక్తిని నేను తీసుకొస్తాను అంటూ కూడా చెప్పే ముఖ్యమంత్రి మనం చూసాం అంటే రెండు వేల ఒకటి తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క పరిణామాలు ఎట్లున్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత పరిణామాలు ఎట్లున్నాయి అనేది యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అయితే వాస్తవ విషయాలు ఇందులో చాలా కొన్ని అంశాలు కూడా ఆ కనబడుతున్నాయి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆసక్తి అనాసక్తి అనే రెండు అంశాలను బేరు చేసుకున్నాడట ఆ అంశాలకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఓటమి భయం పట్టుకుందంటే విపక్షాలు చేస్తున్న హంగామా కావచ్చు వారితో పాటుగా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అన్ని అంశాలను కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం అయితే రాష్ట్ర జరుగుతున్న కొన్ని అంశాలలో ఎక్కడికెక్కడి కొనసాగుతున్న భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా ఓటమి కలవరం భయపెడుతుంది ఆ ఓటమికి గల కారణాలు ఏంటి అని విశ్లేషించుకునే తారాస్థాయికి ముఖ్యమంత్రి చేరారు అంటే అది చాలు ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే ఈ రోజు చంద్రశేఖర్ రావు అనే ఒక వ్యక్తి ఒక వ్యక్తి అని చెప్తున్నా ఒక వ్యక్తి ఉద్యమం పేరుతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక పార్టీని స్థాపించి ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తును చూసుకున్న గొప్ప మేధావి ఎవరంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ ఇక్కడ తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేసిండా అన్న అంటే ఏం చేయలే అన్నా ఎందుకు ఈ మాట ఎత్తున్నా అంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాలవే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల రావు గారికి ఎందుకు ఓటమి భయం పట్టదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే ఒకసారి చెప్తా వినండి కేసీఆర్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రం పేరుతోనే ఉద్యమ పార్టీ ఏర్పడి ఆ తర్వాత ఏంది బీఆర్ఎస్ కాస్త టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది మనందరికీ తెలుసు అయితే ఇందులో చాలా అంశాలు లేకపోలేదు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఓటమి భయం పడుతున్నాడంటే తాను ఇచ్చిన హామీలే తన కుంప ముంచబోతున్నాయా ఇదే అంశం అంతే తాను ఇచ్చిన పథకాలు గాని తాను ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ మేరకు తాను ఆచరణలోకి తీసుకొచ్చాడు అనేది ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంశంగా మారుతుంది ఎస్ ఇది నిజం అక్షరాల నిజం ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏది అనుకున్నా ఏది కాదనుకున్నా అవునన్నా లేదన్నా నిజమే తాను ఇచ్చిన హామీలే ఈ రోజు తాను వెనకడుగు వేసే ప్రమాదం కొనసాగుతుంది అంటూ కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి ఏంటి తాను ఇచ్చిన అంశాలు అంతగానం అంటే ఒకసారి మీరే చూడండి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర సీఎం కు సంబంధించి దళితులకు ఇస్తా అని చెప్పాను ఆ తర్వాత దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పాను ఆ తర్వాత ఏం చెప్పాడు మనం మా ముఖ్యమంత్రి ఒకే దఫాలో కూడా రుణమాఫీ అన్నాడు ఇప్పటి వరకు ఆ పత్తా కూడా లేదు దాంతోపాటు ఇంకేం అంశం అంటే డబల్ బెడ్రూమ్ ఇంట్లో సంగతి చెప్పాను ఇంకేం చెప్పిండంటే ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్తే తాను ఇచ్చిన హామీలు డజన్ కు పైగలితాయి అరడజన్ కూడా కాదు డజన్ కు పైగా తాను ఇచ్చిన అంశాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా తాను ఓటమి భయంతో ఉన్నాడు అని ఎలాంటి అనుమానం కూడా లేదు ఇంకొకటి ఏంటంటే ఇదే కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది కూడా షాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది దాంతో కాంగ్రెస్ సహాయం కూడా తీసుకునే అవకాశం కూడా కనబడుతున్నది అనేది మరో అంశం కూడా కనబడుతుంది సో తన యొక్క వ్యూహాన్ని ఎక్కడా కూడా చెడిపోకుండా తాను వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాను అనుకునే రీతిలో వెళ్లేందుకు కూడా ఆ ఏందంటే మూడు వ్యూహాలను సిద్ధం చేసుకున్నాడు ఒకటి పార్టీకి సంబంధించి తన ఫోటో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే ఓట్లు పడే పరిస్థితి ఒకప్పుడు లేదు అది రెండు వేల పద్నాలుగు అంటవా కొంచెం సాహసించింది రెండు వేల పద్దెనిమిది అంటవా ఓకే అనే తీరుగా వ్యవహరించి కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటవా వద్దులే అనే కాడికి వచ్చింది ఇది ప్రధానంగా నేను చెప్తున్న అంశం కాదు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశం ఈ విధంగా జరగడంతో ఇప్పుడు ఏంది అంటే ఇక్కడ ఇది ఒక్కటే కాదు నేరేళ్ల ఘటన కను మొదలు పెడితే ఈ రోజు జరిగిన లాకప్ మరియమ్మ డెత్ కానీ లేకపోతే మరొక కాదిర్ ఖాన్ ఘటన కానీ ఇంకో లాకప్ డెత్ మొన్న జరిగింది రంగయ్య అనుకుంటా ఆయనకు సంబంధించి కావచ్చు లేకపోతే టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ కావచ్చు టెన్త్ పేపర్ లీకేజ్ కావచ్చు ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటా పోతా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన హామీలు ఎక్కడా కూడా అమలు చేయలేదు అనే అంశానికి సంబంధించి తారాస్థాయి కూడా వస్తున్న పరిస్థితి అయితే ముఖ్యమంత్రి గారు తన యొక్క వ్యూహాన్ని పదను పెట్టబోతున్నాడు ముఖ్యమంత్రి గారు తాను నమ్ముకున్నది కేవలం డబ్బు దీన్ని బేజ్ చేసుకొని మాత్రమే వెళ్తాడు ముఖ్యమంత్రి గారికి అందొచ్చిన ఒక అవకాశం ఏంటంటే డబ్బు రెండోది ఏంటంటే ఇక్కడ ఫుల్ సపోర్ట్ గా పోలీస్ వ్యవస్థ కూడా ఉన్నది కేసీఆర్ కు పోలీసులు వేస్తున్నాయి ఎందుకంటే పాపం వాళ్ళ తెలియదు వాళ్ళ పోలీసుల బండ్లను కూడా కుదెట్టి రాష్ట్రానికి అప్పు తెచ్చిండని వాళ్ళకేం తెలుసు పాపం అమాయికులు కొంతమంది మేధావులు ఉంటారులా సో ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి తన యొక్క ఓటమి భయంలో అనేది చాలా క్లారిటీగా కనబడుతున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనబడుతున్న ఏ ఒక్క అంశాన్ని చూసినా ఇప్పటి వరకు కనబడుతున్న ప్రతి అంశాన్ని చూసినా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఓటమి భయంతో అల్లాడిపోతున్నాను ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి భయంకరమైన భయస్థుడు భయంకరమైన భయస్తుడు ఆ విషయం చాలా మంది తెలియదు ఓ ఆర్ తూర్తే అన్నట్టుగా మాట్లాడతారు కానీ వాస్తవ విషయం అది ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నా అంటే వాస్తవ విషయాలు మాత్రమే చెప్తారు రంగు